ఇంకోటి టీవీ పెడితే ఈ బూతులు తిట్టే ఎమ్మెల్యేలు రోజా గీజా గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్కే ఆణిముత్యం మహాప్రతివత శ్రీరెడ్డి గారు, అలాగే ఆడెవడో బోరగడ్డ అనిల్ కుమారు, ఇది హ్యాంగర్కు ఉన్న షర్ట్ వేసుకుని వచ్చేస్తాను, ఏమి లేదు చంద్రబాబుని 5 నిమిషాల్లో బ్లాక్ క్యాట్ కమెండోస్ తప్పుకుంటే నేను వాళ్ళని కోసేసి వెళ్ళిపోతా, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వాళ్ళ భార్య పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి మానభంగాలు చేస్తా, ఎంత టూ మచ్గా మాట్లాడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు. మీకు నిజంగా ఒక అమ్మబాబు పుట్టి మీకు దమ్ముంటే ఫేస్ టు ఫేస్ మంగళగిరిలోనే ఆఫీసు 4 అడుగులు అవకడే కానీ ఇల్లు ఆఫీస్ కాడికి వెళ్ళి తొడగొట్టరా, తొడగొట్టు రమ్మని ఆంధ్రప్రదేశ్లోకి శ్రీరెడ్డిని చూడండి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఇప్పుడు మీడియాల్లోనే బయటికి రావడం కానీ డైరెక్ట్గా ఎందుకు రాలేకపోతున్నారు, గతంలో కూడా డైరెక్ట్గా వచ్చి విమర్శించారు, అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి చంద్రబాబు గారిని కానివ్వండి, ఇప్పుడు ఎందుకని బయటికి రాలేకపోతున్నారు, అక్కని ఇలా మాట్లాడుతున్నారంటారా. అసలు భయం ఏంటండి, ఇప్పుడు చూడండి ప్రముఖ డాక్టర్ జత్మలాని కేసులో సినీ హీరోయిన్ ప్లస్ డాక్టర్ ఆవిడ ఉన్నత డాక్టరు ఆవిడని తీసుకొచ్చి వితౌట్ వారెంట్ వితౌట్ ఇది వితౌట్ కేస్ ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత యూ హ్యావ్ ఫైల్ ద కేస్ ఆల్సో యూ హ్యావ్ పుట్ ద వారెంట్ ఆల్సో ఫ్లైట్లో వెళ్ళి తీసుకొచ్చావు, అంత ఇంట్రెస్ట్ ఏంటి, వాట్ డిడ్ హీ సే గున్నీ సార్, డీజీపీ ఏం చెప్పాడు, ఎన్ని కేసుల్లో ఉన్నాడు ఇదే రామాంజనేయులు చెప్పండి, మీరే ఎన్ని ఎన్కౌంటర్లు చేశాడు, వాళ్ళు ఉసురు తగలదా అండి, అవన్నీ చిన్నపిల్ల, మీ సెటిల్మెంట్లు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర చేసినవి పారిశ్రామికవేత్తలకు అండగా వాళ్ళకు అనుకూలంగా ఇలా చేస్తే రేపు ఏమవుద్దనేది తెలియద్దండి. ఆ రోజు మీ నాన్న వల్ల, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు అనేక మంది, రాజశేఖర రెడ్డి వల్ల అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైలుకు పోయారు, ఇవాళ నీ వల్ల ఐఏఎస్లు ఐపీఎస్లు రేపు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, ప్లస్ ఇవాళ సస్పెండ్ అయ్యి ఉన్నారు, అవునంటారా కాదంటారా. నా అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటాను, వాళ్ళు లేనిదే నేను లేను, నేను వాళ్ళ మేనమామని వాళ్ళ అన్నయ్యని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ ఇంట్లో మనిషిని అని చెప్పావే, ఏ ఆమె ఆడపిల్ల కాదా, అది కూడా క్రియేషనా, అలా ఏంటండి ఒకసారి మీడియా వారు మీరు ఎలాంటి క్వశ్చన్లు మమ్మల్ని అయ్యొచ్చా చెప్పండి, మీకు తెలియదా న్యాయం, యు ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఆల్సో యు హావ్ మెయింటైన్ ద ప్రజా తీర్పు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛానల్ ఇన్ ద ఏపీ సొసైటీ ఆన్ ద మీడియా, అవునా, యూ డోంట్ నో అబౌట్ ద ఐఏఎస్ ఐపీఎస్ హ్యాస్ డూయింగ్ దైర్ ఎస్టర్డే. మళ్ళీ ఇలాంటి సపోర్ట్ చేసిన వాళ్ళకి వైసీపీ వాళ్ళకి శిక్ష పడాలంటారా లేదంటే సస్పెండ్ చేయాలంటారా. నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ జనసేన పార్టీ ఆల్సో, సమాజంలో ఆడపిల్లల మీద ఇలాంటి అగాత్యాలు మీరే చేస్తే మీకు అధికారం ఉందని వ్యవహారాలు లేదు అవకాడ పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలని చేస్తే సాధారణ మహిళలకు నువ్వేంటి అండా, నువ్వు పెట్టిన దిశా చట్టం నిన్ను ఎక్కిరిస్తుందా 5 సంవత్సరాల్లో అమలు చేయలేకపోయామని చెప్పి నిన్ను తిడుతుందా, నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన పనులకి నిజంగా అంతరాత్మ ఉంటే ఆయనకి నిద్రపట్టదు అలాంటి సన్నాసులతో సావాసం చేసి. అలాగే పథకాల అందరికీ ఇంటింటికి పంపావు, ఎందుకని నువ్వు రాలేకపోయావు, ఎందుకని ప్రజలతో మమేకం అయ్యలేకపోయావు, కింది స్థాయిలో జరిగే అవినీతిని ఎందుకు ఆపలేకపోయావు, అనేక మంది మహిళలు జగన్ గారికి జిందాబాదాన్ని వెనకాలే తిరిగారు, ఇవాళ వాళ్ళందరూ ఎందుకు వ్యతిరేకమయ్యారు, మొత్తం ప్రజలదే తప్ప మీ నాయకులది తప్పు లేదా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోరా, 40% మీ పక్కన ఉందే, రేపు ఇప్పటి నుంచైనా ఈ 5-4 ఏళ్లలో చేసుకోవాలి, మళ్ళీ నిన్న మీరేం చేస్తున్నారు, అప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు, అప్పుడే పేరు నాని ఎందుకు మాట్లాడుతున్నాడు, అంబటి కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, మీరు చెప్పండి.